Okay friends, start the video. This is 4 wheel and tire. Oil change choose. Please subscribe my channel. Next video lo manam indulo enni gear untayi enni bearing lu untayi avi enta cost endi ani kuda telusukoni next video pedta andukone ee video chusina vallu subscribe chesukoni notification on chesukori bell icon type chesirante next manam pettina video meeku notification ostadi ee video gurinchi maatladukundam adi extension rod petti teese yeltadi adi dan bolt. ఇప్పుడు బోల్ట్ చూడాలి. బోల్ట్ కి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటది, ఒక్కొక్కసక మొత్తం మ్యాగ్నెట్ ఉంటది. అలా ఏమన్నా చిన్న చిన్న ఊసి అలా పడ్డా కూడా వచ్చింది. ఇది ఆయిల్, ఈ ఆయిల్ పోసుకోవాలి. ఎప్పుడైనా మీరు పోసు అలా పోయాలనుకుంటే మాత్రం ఈ ఆయిల్ బెస్ట్, ఎందుకంటే ఇది గ్రీజ్ అండ్ ఆయిల్ కలిసి వస్తుంది అనమాట. గేర్ ఆయిల్ మస్తు చిక్కగా ఉంటుంది, నంది అని 150 ఏం ఉంటుంది బాడీలో. ఇది పోసుకుంటే మస్తు ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అస్సలు అల్లా పోదు, అంత మందం ఉంటుంది ఆయిల్. ఇందులో అయినా ఏం లేదు, వీడియోలో అయినా ఏం లేదు, ఈ ఆయిలే పోసుకోవాలి, బాగుంటుంది ఈ ఆయిల్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆయిల్ అయినా ఏం కాదు, వేరే ఆయిల్ కూడా పోయొచ్చు కానీ అది పలుసగా ఉంటుంది, ఆయిల్ అంత ఉండదు. ఇది అనుకో మందం ఉంటుంది, దీనికి సీల్ ఉండదు కాబట్టి ఇది బయటికి వెళ్ళదు ఆయిల్, బాగుంటుంది ఈ ఆయిల్ పోసుకోవచ్చు. వీడియోలో కూడా ఈ ఆయిల్ పోస్తేనే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం హోల్ సెంటర్ చూసిపోయాలి ఆయిల్. ముఖ్యంగా హోల్ అనేది సెంటర్ చూసిపోయాలి, ఎందుకంటే గేజ్ అనమాట, దానికి సెంటర్ చూసేది గేజ్. ఫ్రెండ్స్ అన్నదే చూస్తున్నాం సెంటర్ ఉందా లేదా అని. అట్లా సెంటర్ చూసినానుకో ఆడికి వచ్చింది అనుకో ఆయిల్, అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు ఆయిల్ అది. మనం సెంటర్ చూసి అయిపోయాక గేజ్కి వచ్చాక బోల్ట్ వేస్తే సరిపోతుంది. బోల్ట్ తూర్చాలి, ముఖ్యంగా బోల్ట్ తూర్చాలి, ఎందుకంటే మ్యాగ్నెట్కి అన్నీ అతుక్కుంటాయి కాబట్టి అదంతా తూర్చాలి. తూర్చి ఎక్కేయాలి, అది తూర్చినా కానీ అది ఇక వీడియో తీయలేదు. ఫుల్ టైట్ చేయాలి, ఇప్పుడు ముఖ్యంగా ఫుల్ టైట్ ఉన్నారు బోల్ట్.